అందరికీ హాయ్ అండి. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ బిర్యానీ చేశాను. మనం ఎప్పుడూ చికెన్ బిర్యానీ కాకుండా అప్పుడప్పుడు ఇలా ఎగ్ బిర్యానీ కూడా చేసుకుంటూ ఉంటే తినడానికి చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇది. దీనికోసం నేను ఒక 2 గిన్నెల బియ్యం 1 అరగంట సేపు ముందే నానబెట్టుకోవాలండి. ఇది దానికోసం నేను 2 గిన్నెల బియ్యం తీసుకున్నాను. 2 గిన్నెల బియ్యం అంటే 1.25 కేజీ ఉంటుందండి, కేజీకి కొంచెం తక్కువ. కానీ వీటిని శుభ్రంగా కడిగేసుకుని 1 అరగంట సేపు నానబెట్టుకోవాలండి. 2-3 సార్లు నేను వీటిని కడిగేసుకుంటున్నాను. తర్వాత దీంట్లోనే కొన్ని వాటర్ పోసుకుని వీటిని కాసేపు నానబెట్టుకోవాలి. తర్వాత నేను స్టవ్ మీద గుడ్లు ఉడకబెట్టుకుంటున్నానండి. ఇది ఎగ్ బిర్యానీ కాబట్టి దీనికోసం ఎగ్స్ ఉడకబెట్టుకుంటున్నాను. 8 గుడ్లు వేసుకున్నాను నేను. దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకుని స్టవ్ మీద పెట్టుకుని ఉడికించుకున్నానండి. ఇవి ఉడికిపోయాక పొట్ట తీసేసుకుని దీనికి వీటికి ఇలాగా ఘాట్లు పెట్టుకోవాలండి. ఘాట్లు పెట్టుకుంటే మనం చేసే మసాలా అదంతా కూడా లోపలికి వెళ్ళి బాగా ఉడుకుతాయి. తర్వాత స్టవ్ మీద బిర్యానీ చేసుకోవడం కోసం నేను ఏ గిన్నెతో అయితే బియ్యం తీసుకున్నానో అదే గిన్నెతోటి నేను 2 గిన్నెలు బియ్యం తీసుకున్నాను కదా, దానికి 3 గిన్నెలు వాటర్ పోసుకుంటున్నాను. అంటే గిన్నెకి 1.5 గిన్నెల వాటర్ పోసుకొని స్టవ్ ఆన్ చేసుకుంటున్నానండి. తర్వాత దీంట్లోనే బిర్యానీ మసాలాలు ఉంటాయి కదా, అవన్నీ కూడా దీంట్లో వేసుకోవాలండి. దాల్చిన చెక్క, జీలకర్ర, షాజీరా, ఇంకా కొన్ని మసాలా దినుసులు ఉంటాయి కదా అవి. తర్వాత ఆకు ఉంటుంది కదా బిర్యానీ ఆకు, అది ఇలా ముక్కలుగా చేసుకొని దీంట్లో వేసుకున్నాను. తర్వాత దీంట్లోనే 2 స్పూన్ల ఆయిల్, రుచికి తగ్గ సాల్ట్ అండి 1 స్పూన్ వేసుకుంటున్నాను. వేసుకుని స్టవ్ ఆన్ చేసుకుని ఇవి కొంచెం మరగాలండి. మరిగితే ఈ మసాలా ఫ్లేవర్ అంతా కూడా వాటర్లోకి వస్తాయి. వీటిని 2-3 నిమిషాల పాటు మరిగించుకోవాలి. ఇది బాగా మరిగితేనే మసాలా అంతా కూడా బిర్యానీకి పట్టుకుంటుందండి. తర్వాత నేను ఉల్లిపాయలు అవి కట్ చేసి పెట్టుకున్నానండి. 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు తీసుకుని సన్నగా కట్ చేసుకున్నాను. పచ్చిమిర్చి, టమాటాలు కూడా కట్ చేసుకున్నానండి. వాటర్ మరిగిపోయింది. దీంట్లో మనం నానబెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదా, అవన్నీ కూడా వాటర్ లేకుండా దీంట్లో వేసేసుకుంటున్నాను. దీంట్లో వేసేసుకుని ఇవి ఉడకనివ్వాలండి. మనం ఇది తర్వాత ఇంకా వార్చుకునే నీళ్ళు వార్చుకునే పని ఉండదండి, ఎందుకంటే నేను కరెక్ట్ కొలత వేశాను కాబట్టి ఆ బియ్యానికి ఆ వాటర్కి సరిగ్గా సరిపోతుందండి. ఉడికిపోతాయి. ఇది 1-5 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. నీరంతా ఎగిరిపోయి మనకి రైస్ కూడా ఉడికిపోతుంది. మరీ మెత్తగా ఉడుకోకుండా పొడి పొడిలాడితే సరిపోతుందండి. ఇది ఆల్మోస్ట్ ఉడికిపోవచ్చిందండి. వాటర్ అంతా ఎగిరిపోయింది. లాస్ట్లో కొంచెం ఉన్నాయి వాటర్, 1-2 నిమిషాల పాటు ఉడికితే సరిపోతుంది. ఇది మధ్యలో ఒకసారి మనం ఇలాగ మూత తీసుకుని ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుందండి. మళ్ళీ ఒకసారి మూత పెట్టుకుని 2 నిమిషాల పాటు ఉడికించేసుకున్నాను. అది రెడీ అయిపోయిందండి. తర్వాత వేరే స్టవ్ మీద ఒక కొంచెం పెద్ద గిన్నె పెట్టుకోవాలండి. దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకున్నాను. దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకుని ఆయిల్ కొంచెం వేడయ్యాక దాంట్లో కొంచెం పసుపు వేసుకున్నాను. వేసుకుని మనం ఉడికించుకున్న గుడ్లు ఉన్నాయి కదా, అవి దీంట్లో ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ కొంచెం మరిగాక గుడ్లు వేస్తే బాగా ఉడుకుతాయండి, అంటుకుపోకుండా అవి బాగా ఫ్రై అవుతాయి. ఉడికించుకున్న గుడ్లన్నీ కూడా దీంట్లో వేసుకుని మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇవన్నీ కూడా ఫ్రై చేసుకోవాలండి. ఇవి వేసుకున్నాక అటు ఇటు తిప్పుతూ వీటిని ఫ్రై చేసుకోవాలి. వేసాక అవన్నీ ఒకచోట వదిలేసామంటే అవి అంటుకుపోతాయండి, అందుకని వాటిని ఇలా తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం కలర్ వచ్చాక ఇవన్నీ కూడా తీసేసుకోవచ్చండి. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇవి ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కూడా ఇలా తిప్పుకుంటూ అటు ఇటుని ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై అయిపోయినవి అన్నీ తీసేస్తున్నాను. ఇవన్నీ ఒకటొకటిగా తీసుకోవాలండి, అలాగైతేనే విడిపోకుండా ఉంటాయి. తర్వాత అదే ఆయిల్లో కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిపోవాలండి, అలాగైతేనే మనకి గ్రేవీ అనేది బాగుంటుంది. గ్రేవీ బాగుండి బిర్యానీకి బాగా పట్టుకుంటుంది. ఉల్లిపాయలు బాగా ఫ్రై అయ్యాక 2 టమాటాలు కట్ చేసుకున్నానండి చిన్న చిన్న ముక్కలాగా.
అవి కూడా దీంట్లో వేసుకొని బాగా ఉడికించుకోవాలి. తర్వాత దీంట్లోనే ఒక స్పూన్ అల్లం పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. అల్లం పేస్ట్ కూడా కొంచెం ఫ్రై అయ్యాక తర్వాత దీంట్లోనే కొంచెం పసుపు తర్వాత ఒక రెండు స్పూన్ల కారం కూడా దీంట్లోనే వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. రెండు స్పూన్ల కారం కారానికి తగ్గట్టుగా మీరు సరిపడగా వేసుకోండి. తర్వాత దీంట్లో ఒక స్పూను సాల్ట్ వేసుకున్నానండి. మనము ముందు రైస్ ఉడికించుకున్నాం కదా, దాంట్లో ఒక స్పూన్ వేసుకున్నాను అందుకని దీంట్లో కొంచెం తక్కువనే వేసుకున్నానండి, ఒక స్పూన్ వేసుకున్నాను అంతే. తర్వాత దీంట్లో బిర్యానీ మసాలా పౌడర్ ఉంటుంది కదా, ఆ పౌడర్ వేసుకుంటున్నాను. వేసుకున్నాక ఇదంతా కూడా ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై అవనివ్వాలండి. తర్వాత దీంట్లోనే గ్రేవీ కోసం కొంచెం ఒక కప్పు పెరుగు వేసుకోవాలి. ఒక మీడియం సైజ్ కప్పు పెరుగు వేసుకున్నానండి. అది వేసుకోవడం వల్ల గ్రేవీ అనేది బాగుంటుంది. తర్వాత దీంట్లోనే ఉడికించుకుని ఫ్రై చేసుకున్నాం కదా ఎగ్స్ అవన్నీ, అవన్నీ కూడా దీంట్లో వేసుకుని ఈ మసాలాలోనే కొంచెం ఉడికించుకోవాలి. కొంచెం వాటర్ పోసుకొని ఇదంతా కూడా కొంచెం గుజ్జుగా ఎగిరితే బాగుంటుందండి. వాటర్ మరీ ఎక్కువ వేసుకోకుండా తక్కువగా వాటర్ వేసుకుని దీన్ని ఉడికించుకోవాలి. ఒక రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకుంటే బాగుంటుంది. తర్వాత దీంట్లోనే కొంచెం కరివేపాకు వేసుకుంటున్నానండి. మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. ఇది ఎగిరిపోయిందండి మసాలాలు మొత్తం, వాటర్ మొత్తం ఎగిరిపోయింది కదా. దీంట్లో ఎగ్స్ అన్నీ కూడా కొంచెం ఎగ్స్ కొంచెం గ్రేవీ కూడా నేను పక్కగా తీసేసుకుంటున్నాను. అడుగున కొంచెం ఉంచేసుకోవాలండి ఈ గ్రేవీ. తర్వాత దీంట్లోనే మనం ముందుగా ఉడికించుకున్నాం కదా రైసు, బిర్యానీ మసాలాలు అవన్నీ వేసుకుని ఉడికించుకున్నాం. బగారన్నంలాగా ఉంటుంది కదా బిర్యానీ, అది దీంట్లో వేసేసుకుంటున్నాను ఉడికించుకున్న రైస్ అంతా కూడా. సగం దీంట్లో వేసుకోవాలండి. తర్వాత పైన మనము కొంచెం గ్రేవీ తీసుకున్నాం కదా ఎగ్స్ గ్రేవీని, అది ఇప్పుడు దీనిపైన వేసేయాలి. మిగిలిన రైసు పైన వేసేసుకోవాలండి. కొన్ని దీంట్లో వేసాక తర్వాత పైన మిగిలింది కూడా నేను దీంట్లో వేసేస్తాను. మిగిలిన రైస్ కూడా వేసేసుకుని అలాగా ఒక రెండు లేయర్ల కింద వేసుకుంటే ఈ మసాలాలంతా కూడా ఈ రైస్కి బాగా పట్టుకుంటుంది. మనకి ఈ రైస్ అంతా కూడా టేస్ట్ బాగుంది, స్మెల్ కూడా మంచి స్మెల్ వస్తుందండి. మిగిలిన గ్రేవీ పైన వేసుకుని మూత పెట్టేసుకుని 10 నిమిషాల పాటు దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలండి. 10 నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసుకుని చెక్ చేసుకోవాలి, అడుగున వాటర్ ఏమీ లేకుండా ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలండి. ఇది 10 నిమిషాలు ఉడికితే సరిపోతుంది, ఉడికిపోతుందండి మనకి కరెక్ట్గాని. మొత్తం ఉడికిపోయిందండి. ఇది స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. స్టవ్ ఆఫ్ చేసుకుని మూత పెట్టుకుని ఒక 2-3 నిమిషాల పాటు అలాగే వదిలేసి తర్వాత ప్లేట్లోకి వేసుకుంటే సరిపోతుందండి. బిర్యానీ రెడీ అయిపోయింది. నేను ఒక ప్లేట్లో వేసుకుంటున్నానండి. ఈ బిర్యానీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగా కుదురుతుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.